హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో జనరల్గా మనకు ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత మనం పనిచేస్తున్నప్పుడు మనకు స్టామినా సరిపోదు, ఎనర్జీ లెవెల్ సరిపోవు, ఓకేనండి. తర్వాత ఏదైనా పని మొదలు పెడదామని అనుకుంటాం, కానీ కొద్దిసేపు కాగానే మనకు వీక్నెస్ అనిపిస్తుంది, టైట్నెస్ అనిపిస్తూ ఉంటుంది, ఆ కాన్సన్ట్రేషన్ కూడా పని మీద రాదు మనకు, ఓకేనండి. తర్వాత ఇంకొన్నిసార్లు చూసుకుంటే కనుక మనకు మజిల్స్ కానీ బోన్స్ కానీ వీక్ అయిపోయి బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పడిపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో జనరల్గా కామన్గా ఈ ఎనర్జీ పెంచుకోవడం కోసము, వీక్నెస్ పోవడానికి మనము అనేక రకాల మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం, లేదా ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే డాక్టర్ గారు కూడా మనకు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు, ఓకే. అనేక రకాల మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మనం చూసే ఉంటాం. అయితే కొన్నిసార్లు డాక్టర్లు మనకు ఈ రీవైటల్ హెచ్ అనే ఈ యొక్క మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ని కూడా రాస్తూ ఉంటారు. అలాగే చాలామంది టీవీలో చూసే ఉంటాము ఈ రీవైటల్ హెచ్ అనేది యాడ్స్ కూడా ఇస్తుంటారు కొంతమంది హీరోలు, ఓకేనా. సో మనం ఈరోజు ఈ రీవైటల్ హెచ్లో ఉండే ఆ మల్టీవిటమిన్స్ ఏమున్నాయి, ఓకేనా అండి. సో మరి ఇది ఎలా ఉపయోగపడుతూ ఉంటుంది, దీని డోస్ ఏంటి, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, దీనివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ టాపిక్కి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియో క్లిక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనము ఈ ప్యాక్లు చూసుకుంటే కనుక, సో జనరల్గా రీవైటల్ హెచ్ అనేది మనకు మెన్కు ఉంటుంది, ఉమెన్కు ఉంటుంది. ఇది 10 క్యాప్స్ అండి, జనరల్గా 60 క్యాప్సూల్స్ కూడా ఉంటాయి, డబ్బా కూడా వస్తుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఏముంటుందో. సో జనరల్గా మనము దీని పైన ప్యాక్ పైన చూసుకుంటే కనుక రీవైటల్ హెచ్ కంప్లీట్ మల్టీవిటమిన్ ఇంప్రూవ్స్ స్టామినా, స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది, అండ్ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది ఈ క్యాప్సూల్స్. కింద మనకి ఇక్కడ ఇచ్చాడండి, కింద ఏమి ఇచ్చాడంటే పవర్డ్ విత్ న్యాచురల్ జిన్సింగ్ అని ఇచ్చాడనమాట, న్యాచురల్ జిన్సింగ్. ఈ న్యాచురల్ జిన్సింగ్ అనేది ఇందులో స్పెషల్ అనమాట, ఓకే. అన్ని రకాల మల్టీవిటమిన్లో న్యాచురల్ జిన్సింగ్ అనేది ఉండదు, ఇందులో జిన్సింగ్ అనేది ఉంది. జిన్సింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్లాంట్ యొక్క రూట్లో నుంచి తీసిన ఒక పదార్థం అనమాట, ఓకేనండి. సో జనరల్గా మనకు ఇండియాలో ఆయుర్వేదం ఎలాగో చైనీస్లో కూడా ట్రెడిషనల్ వైద్యం ఉంటుంది కదా, దాంట్లో ఈ జిన్సింగ్ అనే మొక్కను వాడతారు అనమాట, జిన్సింగ్ రూట్స్ని వాడుతూ ఉంటారు. ఆ రూట్స్ నుంచి తీసిన మూలిక అనేది ఈ యొక్క విటమిన్లో ఉందనమాట, ఈ యొక్క క్యాప్సూల్స్లో ఉంది. సో ఈ న్యాచురల్ జిన్సింగ్తో పాటు దీంట్లో మనకు విటమిన్ ఏ, B1, B2, B3, B4, B6, B12, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, అట్లా ఫుల్ ఆఫ్ మొత్తం ఇంకా కంప్లీట్ మల్టీవిటమిన్స్ అనేవి ఇందులో ఉన్నాయండి, ఓకేనా. సో ఇది మనం ఓపెన్ చేసి చూస్తే కనుక దీంట్లో మనకు క్యాప్సూల్ వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్లో మనకైతే క్యాప్సూల్స్ కనిపిస్తున్నాయి, 10 క్యాప్సూల్స్ ఉన్నాయి. ఈ 10 క్యాప్సూల్స్ యొక్క రేట్ వచ్చేసి 110 రూపీస్ అండి, అంటే ఈచ్ వన్ మనకు ఒక 10 రూపీస్, 11 రూపీస్ ఆ లెవెల్లో పడుతుంది అనమాట, ఓకేనండి. సో మరి దీని యొక్క ముఖ్యంగా దీని యొక్క యూజెస్ చూసుకుంటే కనుక, సో దీంట్లో మనకు జిన్సింగ్ అనే పదార్థం అని చెప్పుకున్నాం కదా, ఈ న్యాచురల్ జిన్సింగ్ అనేది ముఖ్యంగా మనకు స్ట్రెస్ తగ్గిస్తుందండి. స్ట్రెస్ కంట్రోల్ అవ్వడం వల్ల మనకు బ్రెయిన్ అనేది మంచిగా రిలీఫ్లో ఉంటుంది అనమాట, మన మెంటల్ కండిషన్ అనేది చాలా రిలీఫ్గా మంచిగా హాయిగా పీస్ఫుల్గా ఉంటుంది. దానివల్ల మనం ఏదైనా పని చేయాలన్నా కానీ మన కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఈ జిన్సింగ్ అనేది మనకు బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనకు నర్వస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కానీ అవి కూడా మనకు ఈ జిన్సింగ్ ఉండడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మనకు ఇందులో జిన్సింగ్, బి కాంప్లెక్స్, ఐరన్ ఉండడం వల్ల ఈ క్యాప్సూల్ మనం తీసుకున్నప్పుడు మనకు డే అంతా కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకు డే అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయండి, ఓకేనా. డే ఎండింగ్లో కూడా మనకు ఎనర్జీ లెవెల్స్ అయితే పడిపోవు, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాము, టైర్డ్ అనే ఫీలింగ్ ఉంటుంది, ఇంకా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అనేది రాదనమాట, ఓకేనా అండి. నెక్స్ట్ దీంట్లో మనకు విటమిన్ ఏ, B1, B2, B3, విటమిన్ సి, డి ఉండడం వల్ల, మల్టీవిటమిన్స్ ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఇది చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మనకు దీంట్లో జిన్సింగ్, మెగ్నీషియం ఉంది కాబట్టి మెంటల్ డిజార్డర్స్, నర్వస్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉండవు, మనం ముందు చెప్పుకున్నాం. స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఇది బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ దీంట్లో మనకు విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట, అంటే రక్త కణాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. రక్త కణాల సంఖ్య పెరిగిందంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరిగిందంటే మనకు ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై కూడా బాగా జరుగుతూ ఉంటుంది బాడీలో. బాడీలో ఆక్సిజన్ సప్లై బాగా జరిగిందంటే మనకు అన్ని అవయవాలకు ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుందంటే మనం ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటామని అర్థం, ఓకేనా అండి. సో అట్లా మనకు ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక డోస్ విషయానికి వస్తే, డోస్లో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా దీన్ని డైలీ 1 క్యాప్సూల్ అయితే మనము వేసుకోవాల్సి ఉంటుందండి. డైలీ 1 క్యాప్సూల్ తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా డాక్టర్లు ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఆఫ్టర్నూన్ వేసుకొని చెప్తూ ఉంటారు. అలాగే దీన్ని కనుక 3 మంత్స్ మీరు రెగ్యులర్గా వాడితే ఒక 15 డేస్ బ్రేక్ తీసుకొని తర్వాత మీరు డాక్టర్ గారికి వెళ్ళి సంప్రదించిన తర్వాత మళ్ళీ వాడాల్సి ఉంటుంది.
ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ విషయానికి వస్తే, జనరల్గా మల్టీవిటమిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొన్ని కొన్నిసార్లు స్టమక్ అప్సెట్ అవ్వడము అటువంటివి జరుగుతూ ఉంటాయి. సో కొన్ని కొన్నిసార్లు మీరు సైడ్ ఎఫెక్ట్స్ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రివేటల్ ఇచ్చనే మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ గురించి వెళ్ళి. ఓకేనా అండి, సో ఇవి కనుక మీరు ఎక్కువ రోజులు వాడాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాల్సి ఉంటుందండి, రైట్? సో ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.